నమస్కారం, హెచ్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 29న ఏపీకి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కడప జిల్లాలో బంద్, సంఘీభావంగా గుంటూరు జిల్లాలో నిరసనలు, సాధన సమితి నాయకులు వెల్లడి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితుల పరిస్థితి అగమ్యగోచరం, సప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని ఆరోపించిన మేరుగు నాగార్జున. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలనే నినాదంతో ఈ నెల 29న ఏపీకి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కడప జిల్లా బంద్కు పిలుపునివ్వడం జరిగిందని సాధన సమితి నాయకులు తెలియజేశారు. గుంటూరులో జరిగిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. బంద్కు సంఘీభావం తెలియజేస్తూ గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాది తదితరులు పాల్గొన్నారు. విభజన హామీల సమితి ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలన్నటువంటి నినాదంతో రేపు 29వ తారీఖున కడప జిల్లా బంద్ పిలిపివ్వడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ఆ బంద్ సంఘీభావం తెలియజేస్తూ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించాలని చెప్పేది ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా గుంటూరులో శంకర్లా సెంటర్ నుంచి భారీ ర్యాలీ ఆ రోజు జరుగుతుంది. ఆ కార్యక్రమంలో గుంటూరు ప్రజలందరూ కూడా పాల్గొని కడప జిల్లా ఉక్కు సాధన సమితి వాళ్ళకి మన సంఘీభావం తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కడపలో కొనసాగుతూ ఉంది. అధికార తెలుగుదేశంతో పాటు ప్రతిపక్ష పార్టీలతో మొత్తం ఇవాళ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రత్యేక హోదా సాధన సమితి అన్ని రాజకీయ పార్టీల, బీజేపీ టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక తరగతి హోదా సాధన సమితిలో ఉన్నాయి. ఇది ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీల సమాహారంగా ఈ యొక్క ప్రత్యేక హోదా సాధన సమితి ముందుకు సాగుతూ ఉంది. ఇవాళ హోదా ఇవ్వకుండా ఎన్నికల్లో అడుగేయలేమనేటటువంటి పరిస్థితికి అన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి. ఇలా రావటం వెనుక, ఇది ప్రజల డిమాండ్గా ముందుకు ఎక్స్పోజ్ అవటం వెనుక ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు అనేక సార్లు అనేక మంది జైలుకి వెళ్ళటం, అనేక ప్రదర్శనలు బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు ఈ రాష్ట్రంలో 6 సార్లు హిస్టారికల్ బంద్ నిర్వహిస్తే ఈ బంద్లో కేంద్ర బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కానీ ఈ బంద్ని అపహాస్యపాలు చేద్దామని చెప్పేసి చూడటాను. అందరికీ తెలుసు ఇది చేసేది కరెక్ట్ పని కాదు, మీరు ఒప్పుకోవద్దు అంటే అయ్యి మాకు తిరుపతి లడ్లతో సమానం అని చెప్పని లడ్లు తిరుపతి నుంచి లడ్లు తీసుకెళ్లి ఒక శాల్వా తీసుకెళ్లి స్వామివారిలో శాల్వా తీసుకెళ్లి జెట్లీ గారికి కప్పి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారని చెప్పని పొగిడిన చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజల ఉద్యమంగా మారి ఈ స్పెషల్ స్టేటస్ అనేది ప్రజల ఉద్యమంగా మారి ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే రేపు ఓట్లు ఎవరో దానికి అనుకూలంగా మాట్లాడకపోతే ఓట్లు ఎవరని ఇవాళ 4 ఏళ్ల తర్వాత తన దిశని దశను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు, అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పని ఆ రోజు అన్న మాటకు నిలబడకుండా, విశాఖ రైల్వే జోన్ ఇస్తానని చెప్పిన ఆ మాట మీద నిలబడకుండా రాష్ట్రానికి ఏమేమైతే ఇస్తామని అన్నారో రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏ హామీలు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రవర్తిస్తున్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో కనుసూపులో కూడా కనపడకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపు 29న జరిగే కడప బంద్కి రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలి. ప్రతి జిల్లాలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో అదేవిధంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా ర్యాలీలు నిర్వహించాలి. దానికి మా జనసేన పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే జరుగుతున్నాయని బీజేపీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని ప్రచారం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ ఊసెత్తకపోవడం చంద్రబాబు మోసపూరిత విధానాలకు నిదర్శనమని అన్నారు. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోనే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దీనిని తన యొక్క నిధులతో చేస్తున్న విధంగా ప్రచారం చేసుకుంటూ ఎక్కడా కూడా బీజేపీ యొక్క కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఎక్కడా కూడా తెలియకుండా ప్రతి పథకానికి కూడా ఆయన పేరు చెప్పుకుంటున్నటువంటిది ఆయన మోసపూరితమైనటువంటి కుట్రలకు భాగంగా బీజేపీ భావిస్తుంది. అందరం కూడా ప్రజలకు సేవ చేసేటువంటి ఆలోచనతోటే రాజకీయ పార్టీలు ఉంటాయి, అలాగే ప్రభుత్వాలు కూడా కేవలం ప్రజల కోసమే పనిచేయాలి తప్పితే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క నాయకులు అభివృద్ధి కోసం ఆర్థికంగా అనేకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క నిధుల్ని దోచుకుంటున్నారు. తాగుతుంది తప్పితే ఎక్కడా కూడా ప్రజల కోసం అలాగే కేంద్ర ప్రాజెక్టు పోలవరంలో కానీ కేంద్రం ఇచ్చేటువంటి కేంద్రం ఇచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ సుమారుగా 20 లక్షల ఇల్లు దేశం మొత్తం మీద ఇస్తే 7 లక్షల ఇల్లు మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఘనత మోడీ గారిది. అయినా కానీ వాటికి కన్స్ట్రక్షన్ కాస్టు 1200 రూపాయల్లో ముగించేటువంటి సందర్భం ఉండి ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇళ్ళని 2400 కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీగా పెట్టి ప్రజల్ని ఇంకా కూడా ఒక అప్పు కట్టేటువంటి పరిస్థితిలో బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని కట్టడం ఎంతవరకు కరెక్ట్గా నిర్ణయించుకోవాలా? కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిబంధనలకు సిపిఐ సిపిఎం పార్టీల మద్దతు తెలియజేస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు అన్నారు. ఈ సందర్భంగా పాసం రామారావు మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీల్లో భాగంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసిందని అన్నారు. ఈ రోజు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అవకాశం లేదని చెప్పడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పాసం రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనకు సిపిఎం సిపిఐ పార్టీలు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో విభజన చట్టంలోని హామీలని అమలు జరుపుతామని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం నిధులు ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఈరోజు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అవకాశం లేదని చెప్పేసి చెప్పడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనం. రాయలసీమ పూర్తిగా వెనకబడి ఉంది. ఆ వెనకబడుతనాన్ని కొంతైనా పోగొట్టాలని చెప్పేసి అంటే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం తక్షణమే చేపట్టాలి. ఆ రకంగా చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో 29వ తేదీన కడపలో బంద్ జరుగుతూ ఉంది. ఆ బంద్కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం సిపిఐ ఇతర కలిసి వచ్చేటువంటి పార్టీలన్నీ జిల్లాలో అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు చేయాలని మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పేసి సిపిఎం పిలుపునిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, విభజన చట్టంలోని హామీలని అమలు జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెలుగుదేశం కూడా నిన్న మొన్నటిదాకా బీజేపీకి అంటగాగింది, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఈరోజు కడప ఉక్కు కోసం మేము ఆందోళన చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎన్ని ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, కడప ఉక్కు నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద గత నెలలో జరిగిన అల్లర్ల ఘటనలో ముస్లిం యువకులపై అక్రమంగా కేసులు బనాయించారని, అక్రమ కేసులు ఎత్తివేయాలని సిపిఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫార్ అన్నారు. బాలికపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన అల్లర్లలో బాధిత కుటుంబ బంధువులు ఆవేశంతో స్పందించారే గాని మరే ఉద్దేశంతో కాదని అన్నారు. పోలీస్ స్టేషన్పై దాడి ఘటనలో ఎవరూ ఉద్దేశపూర్వకంగా పోలీసులపై దాడి చేయలేదని అన్నారు. బాధిత బాలిక తరపున నిరసన వ్యక్తం చేశారని అన్నారు. గత మాసం 15వ తేదీ గుంటూరులో దురదృష్టమైనటువంటి ఘటన జరిగింది. ఒక ముస్లిం బాలిక మీద ఒక అతను అత్యాచార ప్రయత్నం చేశాడు. ఆ ఇన్సిడెంట్ మీద ఆ రోజే రంజాన్ మాసం ప్రారంభం కాబట్టి మసీద్ దగ్గర గుమిగుండినటువంటి జనం రకంగా ముస్లిం అమ్మాయిని బలత్కారం చేయబోయినాడట అనే దాంతో ఆవేశపూర్తిగా పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. సహజంగా ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్లో మనిషి చనిపోతే ఆ చుట్టుపక్కలలో ఆ డ్రైవర్ పడుకుని కొడతారు. ఏం సంబంధం వాళ్ళకి వీళ్ళకంటే మానవతా స్పందన.
ఆ రకంగా ఒక అమ్మాయి మీద అత్యాచార ప్రయత్నం జరిగిందంటే స్పందించి జనం వచ్చారు. వచ్చిన దాంట్లో ఆవిష్కృతంగా రాళ్ళు వేసినారా లేదా నేనేం వేయలేదు కూడా నేను చెప్పడానికి జరిగిండి వచ్చి కూడా. ఎందుకంటే ఒకసారి మాప్ అయిన తర్వాత మాప్ సైకాలజీలో హర్షవాళ్ళతో క్యాల్కులేషన్తో రాలేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే మేము ఎఫ్ఐఆర్ చెప్పి కాపీలు ఎఫ్ఐఆర్ కాపీ చూడండి, 7 ఎఫ్ఐఆర్లలో 6 ఎఫ్ఐఆర్లు ఒకరే రాశారు. ఏ హ్యాండ్ రైటింగ్? ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్కు చదువు రాదండి? రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు చదువు రాదా? వేరే వాళ్ళు రాసి సంతకాలు పెట్టారు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్. వాళ్ళతో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం కాదు. ఎస్పీ గారు ఎవరో కూర్చోబెట్టి ఒక కానిస్టేబుల్తో తెలుగులో రాయిస్తే వీళ్ళందరూ సంతకాలు ఇస్తారు. 7 ఎఫ్ఐఆర్లలో 2 ఎఫ్ఐఆర్లలో మాత్రమే 307 కేసు ఇస్తారు. 307 వేయడానికి కూడా స్కోప్ ఏమిటి? అక్కడ ఎవరో ఒకరు 2000 మధ్యలో ఒక క్యాక్ ఇచ్చినట్ట పోలీస్ నాకు చంపండిరా. క్యాక వేయడం బట్టి 307 ఎట్లా అప్లై అవుతుంది? వచ్చిన జనం పోలీసులు చంపడానికి వచ్చినారా? చంపడానికి వచ్చింటే మరి చచ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఎవరు చావలేదు కదా. అక్కడ ఆవేశంలో ఆ అత్యాచార ఘటన పట్ల నిరసనగా వచ్చినటువంటి జనం. తర్వాత మన సమాజంలో అంటే ఒక 100 మంది పోగైతే 200 మంది చూడడానికి పోగైతారు. ఆ రకంగా వచ్చినటువంటి జనం తప్ప ఎవరు కుట్రపూరితంగా పోలీసుల మీద దాడి చేయాలని వచ్చిన జనం కాదు. ఇప్పుడు పోలీసుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, లాఠీలు ఉంటాయి, లాఠీలే కాదు తుపాకులు ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు లాండ్ ఆర్డర్ వాళ్ళ వాళ్ళు కాపాడుకోవడానికి లాండ్ ఆర్డర్ గురించి దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో మీరు కనుక చదివితే రిమాండ్ రిపోర్ట్లో మేము లాఠీ చార్జ్ తీసినామని లాఠీ చార్జ్ చేసి చెదరగొడతారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దళితుల పరిస్థితి అగమ్యోగచరంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు మేరుగు నాగార్జున అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని అన్నారు. సప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయని ఆరోపించారు. 97% సప్లాన్ నిధులు ఖర్చు పెట్టామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుందని, అయితే ఎక్కడెక్కడ నిధులు ఖర్చు పెట్టారో బహిరంగ చర్చకు సిద్ధమా అని మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. దళితుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అని ఇంతకుముందే చెప్పున్నా. చంద్రబాబు నాయుడు గారి ద్వారా దళితులు మోసగించబడుతూనే ఉన్నారు. దళిత సంక్షేమం పూర్తిగా తూట్లు పొడుస్తూనే ఉన్నాడు. కొంతమంది దళితులను దగ్గర పెట్టుకొని వాళ్ళే అవరోధకాలుగా మారుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా దళితులకు రావలసినటువంటి వాటా చంద్రబాబు నాయుడు గారి టైంలో గత 4 సంవత్సరాల్లో ప్లాన్ బడ్జెట్ను తగ్గించి నాన్ ప్లాన్ బడ్జెట్ను పెంచి రాజ్యాంగబద్ధంగా దళితులకు రావలసినటువంటి వాటా రానికుండా చేస్తూ ఉంటారు. ప్లాన్ బడ్జెట్ ఎప్పుడు తగ్గుతూ ఉందో దళితులకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైనటువంటి షేర్ రాకుండా ఉంటుంది. తద్వారా దళితులకు అన్యాయం పట్ట జరుగుతుంది. అదే ప్లాన్ బడ్జెట్ కానీ పెంచితే దళితులకు వాటా పెరుగుతుంది. అది కాకుండా దళితులకు అలాట్ అయినటువంటి డబ్బులు కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి కూడా గత 4 సంవత్సరాలు చూస్తాం. సప్లా నిధులు ఏ విధంగా దారి పెడుతూ ఉన్నాయో, ఎంత ఖర్చు అవుతూ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. సప్లా నిధులు సక్రమంగా దళితులకు అదే విధంగా ఖర్చు చేయటం లేదు. దళిత వాడలు బాగు చేయడానికి, దళిత పిల్లలు చదువుకోవడానికి, దళితుల అభివృద్ధి కోసం ఉపయోగపడే సప్లా నిధులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది బహిరంగ సత్యం. ఈరోజు సోషల్ వెల్ఫేర్ మంత్రికి సంబంధించి చెప్పినటువంటి 97% పైగా సప్లా నిధులు ఖర్చు పెట్టానని అతను చెప్తా ఉన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, 97% నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావో, బహిరంగ చర్చకు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టావో నువ్వు తీసుకుని వస్తే మేము చర్చిస్తాం సిద్ధంగా ఉన్నాం. అదొక ఎత్తు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే కార్మికుల సంక్షేమం, రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి అనేక పథకాలు అమలు చేస్తుందని సఫాయి కర్మధారి జాతీయ కమిషన్ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు.
పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే కార్మికుల సంక్షేమం రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి అనేక పథకాలను అమలు చేస్తుందని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ ప్రజారోగ్యం విభాగం అధికారులతో కలిసి నగరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పట్టాపురంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. देने के लिए निर्णय किया है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 29న ఏపీకి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కడప జిల్లాలో బంద్ సంఘీభావంగా గుంటూరు జిల్లాలో నిరసనలు సాధన సమితి నాయకులు వెల్లడి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితుల పరిస్థితి అగమ్యగోచర. సప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని ఆరోపించిన మేరుగు నాగార్జున. ఇవి ఇప్పటివరకు ఉన్న విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.